విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన చిత్రమే కుసి. శివ నిర్వాణ డైరెక్షన్ లో మైత్రి వల్ నిర్మించారు. లైగర్ తో విజయ్ దేవరకొండ, మరొక వైపు శాకుంతలం సినిమాతో సమంత కూడా అట్ర ఫ్లాప్స్ నైతే అందుకున్నారు. మరి ఇప్పుడు విడుదలైంది కుసి సినిమా ఎలా ఉంది భయ్యా, ఇట్టు కొట్టేసారా లేదో తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ భయ్యా, ఈ వీడియో కనుక నచ్చితే పూర్తిగా చూసాక తప్పకుండా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. నచ్చితే స్టోరీ లైన్ చెప్పాలంటే విప్లవం అంటే విజయ్ దేవరకొండ నాస్తికుడైన లెనిమ్ సత్యం వల్ల అబ్బాయి. బిఎస్ఎన్ లో పనిచేసే విప్లవ్ కాశ్మీర్ లో ఒకసారి ఆర్ అంటే సమంతని కలవడం జరుగుతుంది. ఆరా ఆమె ఫ్రెండ్స్ కూడా విప్లవ్ కి ఆర్ అంటే ముస్లిం అమ్మాయిలానే పరిచయం చేస్తారు. తరువాత ఆరా బ్రాహ్మణ అమ్మాయిని తెలుస్తుంది, కుటుంబం అమ్మాయిని తెలుస్తుంది. తరువాత వీళ్ళ ప్రేమ ఇంట్లో వాళ్ళకి పెళ్లికి అంగీకరించకపోవడం కూడా జరుగుతుంది. సపరేట్ గా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. పెళ్ళయ్యాక ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారన్నది సినిమా చూడాల్సిందే. కాస్త డెప్త్ గా పోతే ఈ సినిమాలోని పాటలు అయితే చాలా బాగున్నాయి. చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ కాస్త ఫన్ జనరేట్ చేశారు, వెనిల్ కిసర్ కామెడీ అయితే అదిరిపోయిందని చెప్పాలి. ఇక ఫస్ట్ హాఫ్ చెప్పాలంటే ఒక పక్క లవ్ ట్రాక్ ను మరొక పక్క వినోదాన్ని కూడా బాగా పంచారు. ఇక సెకండ్ హాఫ్ అసలు కథ కొత్త జంట ప్రేమ ప్రారంభమవుతుంది. విజయ్ సమంత కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. చెప్పాలంటే నటించారని కంటే నిజంగా ఒక జంటను చూస్తున్నాం, నిజంగా జీవించారనిపించింది. సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ఎమోషనల్ డ్రామా కూడా ఉంది. చివరి 30 నిమిషాలు చెప్పాలంటే క్లైమాక్స్ అయితే బాగా ఆకట్టుకుంది భయ్య. ఇక సెకండ్ హాఫ్ లో ఎక్కడ ట్రాక్ తప్పిందంటే ప్రీ క్లైమాక్స్ దగ్గర సినిమా చాలా డౌన్ అయింది అనిపించింది. కాస్త స్లోగా అనిపించింది ప్రీ క్లైమాక్స్. ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది, కొన్ని సన్నివేశాలు బాగా నవ్వించారు, పాటలు అయితే సూపర్ గా ఉన్నాయి. కుటుంబానికి నచ్చే ఫ్యామిలీ ప్రేక్షకులు బాగా అత్తుకుని సన్నివేశాలు సెకండ్ హాఫ్ లో కూడా తగిలాయి. సింపుల్ స్టోరీ డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ శివ నిర్వాణ. చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే 2 కూడా ఉన్నాయి. నెగిటివ్ గురించి మాట్లాడంటే నెగిటివ్ పాయింట్స్ చెప్పాలంటే ప్రీ క్లైమాక్స్ కాస్త స్లో అయిపోయింది సినిమా దగ్గర. కొన్ని కామెడీ సన్నివేశాలు జస్ట్ ఓకే యావరేజ్ గా అనిపించాయి. సరైన డైలాగ్స్ అయితే ఇంకా రాసుకోవాల్సింది. కేరళ ఎపిసోడ్ అయితే కాస్త వీక్ గా అనిపించింది. ఈ సినిమాలో ఎప్పటిలోనే ప్రతి సినిమాలాగా కొన్ని చిన్న చిన్న అవాంతరాలు అయితే ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా క్లాస్ ఆడియన్స్ కి, ఫ్యామిలీ ప్రేక్షకులకి, యూత్ కూడా బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉంటుంది. తప్పకుండా బోర్ కొట్టించనివ్వకుండా కుసి చిత్రం ఎంటర్టైన్ చేస్తుంది. ఈజీగా ఒకసారి చూసే విధంగా ఉంటుంది ఈ విజయ్ దేవరకొండ సమంత జంటగా వచ్చిన కుసి చిత్రం. ఈ సినిమాకి మేము ఇస్తున్న రేటింగ్ చెప్పాలంటే 3/5. ఈ సినిమా టికెట్స్ ను మీరు కూడా బుక్ చేసుకున్నారా లేదా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ మీరు త్వరగా పొందాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.